పరీక్షల్లో ఫెయిల్యూర్స్ అనేవి అంటే 2019 చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్టేనా? ఆల్టర్నేటివ్ చూపించలేకపోవడం వల్ల కూడా కేడర్లో ఈ నైరాశ్యం పెరుగుతుందా? ఆల్టర్నేటివ్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనా, లేదంటే ఇంకో నాయకుడిని తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఉందా? అవి రెండు కూడా అక్కర్లేదు, చంద్రబాబు గారి ఇమేజ్ సరిపోతుంది. అది చేయాల్సిందల్లా ఏంటంటే అతి ప్రచారం నుంచి బయటపడాలా, ఆయన ఉపన్యాసం సైజ్ తగ్గించాలా, కావాల్సిన పాయింట్లు ఒక 10 నిమిషాల్లో లేచిపోవాలి, అందులోనే పంచులన్నీ ఉండాలి. ఈయన పాత చరిత్ర తిరగేసి పాత చరిత్ర చదివినప్పుడల్లా ఈయనకి తప్పే. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, పథకాలను తిట్టడం అవి తిట్టుకోవచ్చు, కాకపోతే అది ఒక 5 నిమిషాల్లో తిట్టాలా? నేనైతే ఈ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి. అంతేగాని ఈయన ఎంతసేపటికి నేను అద్భుతం చేశానని చెప్పే మాట వదిలేయాలి. హైదరాబాద్ నేను గుర్తించాను, చెన్నై నేనే కన్నాను అంటే కుదరదు. ఇప్పుడు అయ్యే అక్కడే చేత్కరించాక నాది 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 అనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు బెంగళూరు ఎవడని చెప్పుకుంటున్నాడేంటి? ఎస్ఎం కృష్ణ ఆయన ఏమన్నా నేనే బెంగళూరుని పుట్టించాను పెంచానంటాడా? చెన్నైలో కరుణాని చేశాడంటారా? జయలలిత చెప్పుకుంటుందా? ఇద్దరు చెప్పుకోలేదే. ముంబైని దాఖరే చెప్పుకుంటాడా, లేకపోతే శరద్ పవార్ చెప్పుకుంటున్నాడా నేనే పుట్టించానని? ఒక ఊరు నువ్వు నీ గొప్పతనం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో కనుక ఈ అమరావతి అనే పేరుతో దీన్ని నాశనం చేయకుండా అదే ఏ బెజవాడ రోడ్ల మీద నువ్వు పెట్టుంటే ఇవాళ కట్టుకున్న బిల్డింగ్లన్నీ నీ పేరుతో చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో నువ్వు కట్టింది ఆ టవర్ ఒకటే, ఎలాంటిని మిగతా అన్నీ జనందే. ఎవరికన్నా నువ్వు పట్టాలు ఇచ్చేవే, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు రియల్ ఎస్టేటు. లోకల్ రైతు భూమి కోల్పోయాడు అంటే వాడు తక్కువ కమ్ముకున్నాడు, లబ్ధి పొందినాడు ఎవడు? నీ మనుషులు, నీ వాళ్ళు. అప్పుడు ఎవరు నీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు? ఉద్యోగాలు పొందుతున్నాడు ఎవడు? బయట వాళ్ళే ఎక్కువ. ఉపాధి నీ వల్ల వచ్చింది అక్కడ పెట్టడం వల్ల, రైట్? ఇదిగో ఇట్లా ఉపాధి కోసమే నేను ఇంత చేశా. కియా సాక్షి, కియా దగ్గర కియా వచ్చిన తర్వాత అక్కడేంటి ఉపాధి వచ్చింది, దెన్ అలాగే చెప్పు నువ్వు. అంతేగాని అసలు ఆ ఊరు బాగుపడిందంటే నా వల్ల అంటే ఆ ఊరు వాళ్ళే నమ్మట్ల. అప్పుడు ఈ ఊరు వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇక్కడ నువ్వు సాంతం చేయకూడదు కదా, ఉన్నది కూడా పోగొడుతుంది కదా. ఇక్కడ నువ్వు రైతులకి పట్టాలి ఇవ్వాల, వాళ్ళ స్థలం వాళ్ళకి ఇలా, దట్ ఈస్ బిగ్ ఫెయిల్యూర్. డెవలప్ చేసి నమ్మినోడు నిన్ను నమ్మి కూడు నోటి దగ్గర ఉన్న ముందు వచ్చాడు పోనీ, దాంట్లో లబ్ధి పొందాలనుకోవాలి, లబ్ధి తర్వాత ప్రాఫిట్ అనేది. బట్ నోట్లో ఉన్న ముద్ద నీ ఎదురుకుండా పెడితే దాన్ని వాళ్ళ ముద్ద వాళ్ళ నోట్లోకి పోనీయకుండా చేస్తే రెండవది అది దాని నెపం జగన్ మీదకు దోసేసి కూర్చుంటుంటుంది, నీ ఫెయిల్యూర్ అది. నువ్వు ఎప్పుడో ఇచ్చేసి ఉంటాడు, ఈ పాటికి బిల్డింగ్లు కట్టుకునేవాడు అద్దెకో వద్దుకో నడిచిపోయే. ఒక ఊరు బిగిన్ అయ్యాక ఖాళీ చేసేవాడు పోడు కదా, ఖాళీ అయిన ఊళ్ళోకి వెళ్ళడం వేరు, నిండుగా ఉన్నటువంటి ఊరు ఖాళీ అవ్వడం వేరు. ఈయన నిండుగా ఉండాల్సిన టైంలో ఖాళీ చేసి ఉంచాడు, కొత్తగా రావాలంటే ఈడి వల్ల రావట్లేదు అంటాడు. నువ్వు తీసుకొస్తే ఆడు పోతే తప్పు, నువ్వు తేనే తేలేదు కదా, నేనుంటే వచ్చేవాళ్ళు అంటే ఎరితాను. అది బెంగళూరుదైన అయ్యి చూసుకుని అతి ప్రచారం తగ్గించుకుని రియలిస్టిక్ థింకింగ్తో వెళ్తే ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకత, అధికార పక్షంలో వచ్చే మనస్పర్ధలు, ఇంకోటి రేపు పొద్దున గెలవగలమనేటువంటి ఆశ బీజేపీకి వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా జగన్ని తొక్కడానికి చూస్తారు వాళ్ళు. లాస్ట్ 1 ఇయర్ డబ్బులు ఇవాళ బుగ్గన గారు చెప్తున్న దాని ప్రకారమే సెంట్రల్ గ్రాంట్స్తోనే బతికేస్తుంది రాష్ట్రం 3 వంతులు. ఆ గ్రాంట్లను ఒక్కసారి నొక్కారనుకోండి ఇచ్చే పథకాలన్నీ ఆగితే చంద్రబాబు గారు చివరి నిమిషంలో డబ్బులు ఇలా గెలగలాడినట్టు అయిపోద్ది. అప్పుడు ఆ నెగిటివ్ క్యాష్ చేసుకోవచ్చు, అది చెయ్యాలి. ఇంకోటి అప్పుడేంటి, సెంట్రల్లో సపోర్ట్ ఉన్నోడితోనే సాధ్యం, రాష్ట్ర పాలన అనే ఫీలింగ్ వస్తుంది, అప్పుడు ఈయన బీజేపీతో పెట్టుకుంటే కుదురుతుంది. అలా కాకుండా యాంటీ జగన్ ఓన్లీ నేనే ఆల్టర్నేటివ్ అనుకుంటే వర్కౌట్ కాదు.